Namo Venkatesaya. Mimmalni entagano alaristunna Subhodayam karyakramaniki. మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతో మంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈ రోజు ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ విష్ణురూపాయ నమశివాయ అనేటువంటి మంత్రం వేదముల నుంచే మనకు గ్రహించబడుతున్నది ఇక్కడ. అందుకే వేదముల్లో విష్ణు సంబంధమైన మంత్రాల్లో శివనామాలు కనబడుతున్నాయి, శివ సంబంధమైనటువంటి మంత్రాల్లో విష్ణునామాలు కూడా కనబడుతున్నాయి. ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి అని ఒక మంత్రం ఉంది వేదమునందు. అంటే భగవానుడైన రుద్రునకు, రుద్రరూపుడైన విష్ణువునకు నమస్కారము, వారు మమ్మల్ని మృత్యువు నుంచి రక్షించుగాక అనేటువంటి ఒక భావాన్ని అందరూ చూపిస్తున్నారు ఇక్కడ. ఇందులో రుద్రాయ విష్ణవే అనే మాట చూడగానే రుద్రుడు విష్ణువు పక్కపక్కనే పెట్టారేమిటి అంటే ఇద్దరికి నమస్కారమా? కాదయ్యా, ఇద్దరిగా చెప్పబడుతున్న ఒకడికి నమస్కారం అని దాని యొక్క భావం. అయితే కేవలం నామం దగ్గర ఆగిపోవడం చేత విష్ణువు అంటే ఒకడు, శివుడు అంటే వేరొకడు అనుకునే భావం ఏర్పడి ఒకప్పుడు ఒక చోట చూడడం జరిగింది. ఈ మంత్రాన్ని చెప్తూ ఒక శైవుడు నమో భగవతే రుద్రాయ విష్ణవే అనడం బాగులేదు అని నమో భగవతే రుద్రాయ శంభవే అని మార్చాడు. మంత్రాన్ని మార్చే అధికారం మనకెక్కడ ఉంటుందండి? వేదమునందున్న మంత్రాన్ని మన ఇష్టానుసారం మార్చేస్తామా? మనకేదో నచ్చలేదు, మనకేదో అర్థం కాలేదనో పొసగలేదో అని చెప్పి మంత్రాన్ని మార్చే అధికారం మనకు లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఒక చోట విష్ణు సహస్రాన్ని చదువుతున్నాడు ఒక వైష్ణవుడు. అందులో ఈశ్వర ఉవాచ అని ఒకటి వస్తుంది. ఆ ఈశ్వర ఉవాచ అని చదివి వెంటనే లెంపలేసుకుంటున్నాడు. అందులో శివ శంభు నామాలు వచ్చినప్పుడు కూడా లెంపలేసుకుంటున్నాడు. ఎందుకంటే శివనామం పలకడం పెద్ద అపరాధం అనుకుంటున్నాడు వాడు. శివనామం పలకడం అపరాధమైతే విష్ణు సహస్రనామాల్లో శివనామం ఎందుకుంటుంది? ఇదే ఆలోచించాలి. సర్వశర్వ శివస్థాణుహు అని స్పష్టంగా విష్ణు సహస్రనామంలో ఉంది. క్షేమకృత్ శివ అనే నామం ఉంది. రుద్రో బగుశిరాబభ్రుహు అనేటువంటి నామం, రుద్రనామం కూడా విష్ణు సహస్రనామాల్లోనే ఉన్నది. ఇక్కడ ఈశ్వర ఉవాచ అంటూ అక్కడ స్పష్టంగా గ్రంథంలో ఉంటూ ఉంటే మనం లెంపలు వేసుకోవాల్సిన అవసరమేముంది? ఇక్కడ నిజానికి మన అజ్ఞానానికి లెంపలు వేసుకోవాలి, అది పలికినందుకు లెంపలు వేసుకోవడం కాదు. అంటే ఎంత సంకుచితమైన పద్ధతులకు వెళ్ళిపోతున్నాం. అసలు విశాలమైన ఉన్నతమైనటువంటి అర్థం ఇచ్చింది హిందూ ధర్మం. ఆ హిందూ ధర్మంలో ఏదో ఒక ఏకాగ్రత కోసం ఒక ఇష్టదేవతపై నిష్ఠ కలిగి ఉండడం సమంజసమేమో కానీ ఇతర దేవతల్ని అన్యముగాను దూషణగాను చూడరాదు. అలా చూసిన వాడిని విష్ణువు మెచ్చడు, శివుడు మెచ్చడు, ఇది ముందు తెలుసుకోవాలి. అయితే విష్ణువు అనగానే మనకు వెంటనే చతుర్భుజాలు, శంఖచక్ర, గదాపద్మములు ధరించినటువంటి వాడు గుర్తుకొస్తాడు. అలాగే శివుడు అనగానే త్రిశూలము, జటాజూటము, త్రినేత్రాలు పెట్టుకున్నవాడు గుర్తొస్తాడు. గుర్తు రావచ్చు, తప్పేం లేదు. కానీ ఆ పదంలో ఎక్కడైనా ఏ అర్థాన్ని గమనించామో ఆలోచించండి. శివ అనే మాటలో ఎక్కడైనా త్రిశూలం పట్టుకున్నవాడు, మూడు కళ్ళవాడు ఉందా? శివ అంటే మంగళస్వరూపుడు అని అర్థం. అలాగే విష్ణువు అనగానే నీలమేఘశ్యాముడు, చతుర్భుజాలను రాసి ఉందా? లేదే. విష్ణు శబ్దానికి అర్థమేమిటి? విష్ణు వేష్టి వ్యాపునవుతి ఇది విష్ణువు, అంతటా వ్యాపించినవాడు అని అర్థం. అలాగే నారాయణ శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి, కానీ ఒక అర్థం సర్వజీవ సమూహమునకు దిక్కైనవాడు అని అర్థం. ఇప్పుడు ఈ మూడింటి అర్థాలు తీస్తే ఒకటే పరమాత్మకు ఈ మూడు వర్తిస్తున్నాయి. ఎవడైతే సృష్టిస్థితులు చేస్తూ ఈ ప్రపంచాన్నత్తి నిర్వహిస్తున్నాడో, ఎవడు సర్వశక్తివంతుడో, ఎవడు సర్వవ్యాపకుడో, అతడు శుద్ధమైన వాడు, శుభస్వరూపుడు కనుక ఆయన్నే శివుడు అన్నారు. అంతటా వ్యాపించున్నాడు కనుక ఆయన్నే విష్ణువు అంటున్నాం. ఆయన సర్వజీవులకు ఆశ్రయమై ఉన్నాడు కనుక ఆయన్నే నారాయణుడు అంటున్నారు. ఆయనే అందరి దుఃఖాలు పోగొడతాడు కనుక ఆయన్నే రుద్రుడు అంటున్నారు. ఎప్పుడైతే నామాలకు అర్థం తెలుస్తున్నదో అదంతా ఒకే పరమాత్మను, ఒకే పరమేశ్వరుని తెలియజేస్తున్నదని స్పష్టమైపోతున్నది. కనుకనే అనేక నామాలు ఒకే పరమాత్మని ఎలా తెలియజేస్తున్నావో అనేక రూపాలు కూడా ఒకే పరమాత్మని తెలియజేస్తున్నాయి, తెలుసుకుంటే సరిపోతుంది. అందుకే అనేక రూపములతో ఉన్నవాడు ఒకే పరమాత్మ. నీకు ఒక రూపం యందు ప్రీతి కలిగింది, అప్పుడు ఇతర రూపములు కూడా ఆయన యొక్క రూపములేని ఎరుక కలగాలి. అందుకే వేదములు యందు శివమంత్రములతో పాటు విష్ణుమంత్రాలు, విష్ణుమంత్రాలతో పాటు శివమంత్రాలు కనబడుతూ ఉంటాయి. దీని అర్థమేమిటి అంటే వేదం దృష్టిలో ఇంతమందిని విడివిడిగా చెప్పడం కాదు, ఒకడే పరమేశ్వరుణ్ణి ఉపాసించమని చెప్తుంది. ఎందుకంటే ఈశ్వరారాధన లేనిది మోక్షం లేదు. ఈశ్వరుడు అనగానే మనకు లోకంలో ప్రసిద్ధి కనుక మళ్ళీ మూడు కళ్ళవాడు, జటాజూటధారి అనే భావంలోకి వెళ్ళవలసిన అవసరం లేదు. ఆయన్ని ఈశ్వరుడని భావించితే దోషము లేదు. కానీ ఈశ్వర శబ్దము విష్ణుపరంగా కూడా వాడబడుతూ ఉన్నది. ఈశ్వరుని శరణంబు వేడిదన్ అని ప్రసిద్ధి చెందినటువంటి పోతనగారి పద్యం మనకు తెలిసినదే. కానీ ఈశ్వర శబ్దము విష్ణుపరంగా విష్ణుపురాణంలో, భాగవతంలో, భారతంలో కూడా వాడబడింది. అలాగే అనేక విష్ణునామాలు సిపివిష్ట,
హృషీకేశ ఇలాంటి మాటలు మనకి స్పష్టంగా శివ సంబంధమైన గ్రంథాల్లో కూడా కనబడుతున్నాయి. మహాభారతంలో అయితే అసలు భేదము లేని భక్తిని చాలా చక్కగా చూపిస్తారు ఇక్కడ. అందుకే హిందూ మతంలో ప్రత్యేకత ఏంటంటే ఒక పరతత్వాన్ని కానీ తెలుసుకోగలిగితే వాడు కృష్ణలీలలకి ఆనందపడతాడు, రామలీలలకి ఆనందిస్తాడు, నృసింహస్వామి చరిత్రకి సంతోషిస్తాడు, శివపురాణానికి ఆనందపడతాడు, శక్తి పురాణాలకి ఆనందపడతాడు. ఏదో ఒకదానికి ఆనందపడాలి కానీ అన్నిటికీ ఏమిటండి అంటే ఒకే పరమాత్మ ఇన్ని రూపాలతో లీలలు చేస్తున్నప్పుడు వాటన్నిటినీ తలంచుకుని ఆనందించడం ఎంత బాగుంది. అందుకని ఏదో ఒక్కదానికే పరిమితమై కాకుండా వీటన్నిటినీ కలిపి ఆనందిస్తున్నారు. ఈ కారణం చేతనే మనకి వేదమంత్రాల్లో కూడా శాశ్వత గుం శివమచ్యుతం అన్న మంత్రం ఉంది. శివం అచ్యుతం పక్క పక్కన ఉన్నాయి, పరిశీలించండి. శాశ్వతమైన శివునకు అచ్యుతనకు నమస్కారం అంటే ఇద్దరికని కాదు, శివుడై అచ్యుతుడై శాశ్వతమై ఎవడున్నాడో ఆ పరమాత్మకు నమస్కారం అని ఏకార్థమే మనకు కనబడుతున్నది ఇక్కడ. ఈ భావాన్ని తీసుకునే మహానుభావుడు భీష్మ పితామహుడు అంపసయ్యిపోయి ఉంటూ కృష్ణ పరమాత్మ నమస్కారం చేస్తూ ఒక మాట అంటాడు, శివ నారాయణ అచ్యుత అని పిలుస్తాడు కృష్ణునితో. శివ నారాయణ అచ్యుత. తిక్కన గారు కూడా దీన్ని చక్కగా తెలుగులో అదే విధంగా అనువాదం చేశారు. ఇక అర్జునుడు కిరాతార్జున ఈ ఘట్టంలో తనకు ప్రత్యక్షమైన శివుని ఉద్దేశిస్తూ శివరూపాయ విష్ణవే విష్ణురూపాయ శంభవే అంటూ స్తోత్రం చేస్తాడు ఇక్కడ. అంటే ఆ ఏకత్వం అనేది మన గ్రంథాల్లో స్పష్టంగా కనబడుతూనే ఉన్నది. కేవలం ఉపాసన కోసం, ప్రీతిభావం కోసం భిన్న భిన్న రూపములే తప్ప ఏకత్వమే ప్రధానం అనే విషయాన్ని మరొక్కసారి గ్రహిస్తూ స్వస్తి. స్వరూపమైన కాలంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది. మనం ఆశ్వయుజ మాసంలో ఉన్నాం కనుక ఆశ్వయుజ మాస వైశిష్ట్యాన్ని కొంత తెలుసుకుందాం. సర్వేంద్రియ గుణాభావే సర్వేంద్రియ వివర్జితే సర్వేంద్రియార్థ సంస్థానే నారాయణి నమోస్తుతే. ఆశ్వయుజ మాసంలో మనం పఠించుకునేటువంటి నారాయణి స్తోత్రంలో ఈ రోజున మనం చదువుకోదగినటువంటి శ్లోకం ఇది. ఇంద్రియములు అనేటువంటివి ఏకాదశ ఇంద్రియములు మనకు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్సు అనేటువంటివి. జ్ఞానేంద్రియముల ద్వారా నానా విధములైనటువంటి విషయములకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం పొందుతాం. కర్మేంద్రియముల ద్వారా మనం మన యొక్క శరీరం ద్వారా ఏ ఏ కర్మలను మనం నిర్వహించవచ్చో ఆ కనులను అన్నిటిని కూడా మనం చేయగలుగుతాం. ఇక మనస్సు అనేటువంటిది ఈ జ్ఞానేంద్రియాలతో కలిసినప్పుడే వస్తువులకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. అదేవిధంగా మనస్సు యొక్క అద్భుతమైనటువంటి శక్తి అనంతమైనటువంటిది. దాని ద్వారా మనం ఎన్నో మహత్తరమైనటువంటి కార్యాలను కూడా మనం సాధించగలుగుతాం. కనుక ఇటువంటి మనస్సు, ఇటువంటి జ్ఞానేంద్రియములు, ఇటువంటి ఈ కర్మేంద్రియములు, ఇవన్నీ ప్రపంచంలో సమస్త జీవరాశుల్లో వాటి యొక్క స్థాయిని బట్టి ఆయా స్థాయిలలో ఆయా సంఖ్యలో ఇవన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ సర్వేంద్రియ గుణాభావే, ఆయా ఇంద్రియాలకు ఆయా నిర్దిష్టమైనటువంటి గుణ విశేషాలు ఉంటాయి. ఆ గుణములన్నీ ఇంద్రియాలకు మాత్రమే పరిమితము. కానీ ఆ తల్లి జగజ్జనని గుణ అతీత త్రిగుణాత్మకములైనటువంటి ఇంద్రియములు అనేటువంటి వ్యవహారం ఉన్నది మనకి. కనుక ఈ సత్వరజస్తమస్సులు అనేటువంటి గుణములు కానివ్వండి, ఆ ఇంద్రియాలకు ప్రత్యేకంగా చెప్పబడేటువంటి గుణములు కానివ్వండి, ఈ గుణములన్నిటికీ కూడా అతీతురాలు ఆ తల్లి. కనుక ఆమెను ఇంద్రియములతో గ్రహించడం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఇంద్రియాతీతమైనటువంటి చక్కటి భక్తి ద్వారా ఆ తల్లిని మనం కీర్తించగలిగినప్పుడు ఆ తల్లి మనను అనుగ్రహిస్తుందన్నమాట. అదేవిధంగా సర్వేంద్రియ వివర్జితే, ఆ తల్లి యొక్క స్వరూపాన్ని మనం సమూర్తంగా చూసినప్పుడు నానా విధములైనటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా మనం గమనించవచ్చు. కానీ అమూర్తమైనటువంటి శక్తి స్వరూపిణిగా ఆ తల్లిని ఉపాసించేటువంటి సమయంలో సర్వేంద్రియ వివర్జితే, ఇంద్రియములన్నింటినీ కూడా లేనటువంటి విడిచిపెట్టినటువంటి దివ్యమైనటువంటి స్వరూపం అన్నమాట. అలాగే సర్వేంద్రియార్థ సంస్థాని, ఇంద్రియముల చేత గ్రహించబడేటువంటి ఈ విషయ ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి విషయంలో కూడా అంతర్గతంగా ఒక తేజస్సుగా, ఒక చైతన్యంగా, ఒక శక్తిగా, ఆ విధమైనటువంటి అనేక రకాలైనటువంటి రూపాల్లో అంతర్గతంగా ఉంటూ ఉంటుంది ఈ తల్లి.
కనుక అటువంటి నారాయణిన మోస్తుతి, అటువంటి హే నారాయణి నీకు నమస్కారం అమ్మా అని చెప్పడం ఇక్కడ అభిప్రాయం. ఈరోజు తిథి వార నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈ రోజున నవంబర్ 4వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర దక్షిణాయన శరదృతువులో ఆశ్వేజ మాసంలో కృష్ణపక్షంలో ద్వాదశి తిథి ఉత్తర నక్షత్రం ఆదివారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. తిథి ద్వాదశి కనుక పూర్వ దినాన ఏకాదశి వ్రతాన్ని ఆచరించినటువంటి వారందరూ కూడా ఈ ద్వాదశి తిథి నాడు ద్వాదశి పారణం చేయవలసినటువంటి సందర్భం అన్నమాట. అలాగే ఆదివారం కనుక ఆరోగ్యాన్ని కోరుకునేటువంటి వారందరూ కూడా సూర్య ఉపాసన చేయడం, సూర్య సంబంధమైనటువంటి అరుణ పారాయణం చేయడం, కీర్తనలు, సూర్య సంబంధమైనటువంటి స్తోత్రాలను కవచాదులని పఠించడం ఇవన్నీ చేయవచ్చు. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమాల్లో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Now